हाय अंडी, वेलकम टू माय चैनल उषा स्वीट होम एडवेंचर्स। नमस्ते। नेन चेयबोये वीडियो अन्नी वीडियोल कल्ला द बेस्ट वीडियो अंडी। चूडबोये रेसीपी चद्दन्नमंडी, पेद्दल माट चद्दन्नमूट अन्नारु कदा, एक्कुव प्रोबायोटिक उंडे बेस्ट ब्रेकफास्ट अंडी। भारतीयुलमैनंदुकु मनं चाला संतोषपड़ाले, अंदुलो तेलुगु वाळ्ळमैनंदुकु मरी गर्वपड़ाले। इदि एंत मंचिदो, दीनि सुगुणालु एंटो मनं तयारु चेस्तू माट्लाडुकुंदां। दीनि गुरिंचि कावाल्सिन पदार्थालु चूद्दामंडी। उल्लिपायलु, पच्चिमिरपकायलु, పెరుగు, పాలు, రైస్ అండి, నీళ్ళు ఒక బౌల్ కావాలి, మట్టి పాత్ర ఉంటే మంచిది, ఉప్పు కూడా। ముందుగా అన్నాన్ని బాగా మెదుపుకోవాలండి। నేను చేయితో కంటే గరిటతో మెదిపి చూపిస్తున్నాను, చేయి వాడితే కూడా బాగుంటుంది। ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి। నైట్ రైస్ మిగిలినదైనా పర్లేదు, లేదంటే వేడిగా వండుకొని ఎక్కువ కాస్త ఎక్కువ వండుకొని కూడా పెట్టుకోండి। ఈ తయారు చేసుకోవడానికి ఒక మట్టి పాత్ర ఉంటే ఇంకా బెటర్। దాంట్లో ఈ మెదిపిన అన్నాన్ని వేసేస్తున్నాను। అన్నం వండింటం కదా, అది కొంచెం సాఫ్ట్ గా చేసుకోవాలన్నమాట, అంతే, ఇంకేం లేదు। దాంట్లో నీళ్లు వేసి మరొకసారి చేయితో గాని గరిటతో గాని బాగా సాఫ్ట్ గా ఏటట్టు మెత్తగా కలిపేసుకోవాలన్నమాట। ముందుగానే రాత్రి అన్నం వండి నీళ్లు మిగిలి అందరి భోజనాలు అయిపోయినాక ఆ మిగిలిన అన్నంలో నీళ్లు పోసి పెట్టేస్తారండి। ఈ చిత్తూరు జిల్లాలో నేను నగరిలో చూసేదాన్ని, రోజు పక్కన రాధమ్మ అని ఉండేది, ఆవిడ బాగా పొద్దున్నే ఈ సద్ది తాగేవాళ్ళన్నమాట। ఇది ఇంత మంచిదని ఇప్పుడు డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారండి। ఇలా మెత్తగా మెదుపుకునేదే చూడండి, మజ్జిగలాగా వచ్చేసింది। చేయితో బాగా మెదిపేశాను, నీళ్లు పోసి ఉట్టి నీళ్ళే అన్నమాట। ఇప్పుడు గోరువెచ్చని పాలు, కాస్త గోరువెచ్చగా వేడిగానే ఉండాలి, ఎందుకంటే మనం పెరుగు కూడా వేస్తాం। ఇవి 2 కప్పుల పాలు తీసుకున్నాను, దగ్గర దగ్గర 1/2 లీటర్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నాయండి ఈ క్వాంటిటీకి। పాలు పోసుకోవాలి। పాలు పోసుకున్న తర్వాత పెరుగు కొంచెం ఎక్కువగానే తోడు పెట్టినట్లే అండి। చాలా సింపుల్ అసలు, ఇది మనందరికీ తెలిసిన వీడియోనే, తెలియని వాళ్ళ కోసం కొత్తగా ఇప్పుడు కరోనా వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం కదా, ఈ గుడ్ బ్యాక్టీరియా ఉండి ఈ ప్రోబయాటిక్ ఎక్కువగా ఉండే ఇలాంటి పెరుగన్నం, అంటే ఇది 9 to 10 అవర్స్ నానితే ప్రోబయాటిక్ బాగా, అంటే గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందన్నమాట। ఇందులో ఉప్పు కూడా వేసాను చూడండి, నేను మాట్లాడుతూ దీని వివరాలు చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఎంత చెప్పినా తక్కువేండి, అంత వాల్యూస్ ఉన్నాయి దీంట్లో। ఇలా పాలు, పెరుగు, సాల్ట్ కూడా వేసి కలిపేశాను। ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం। పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ అంతా దాంట్లో దిగుతుందన్నమాట, కాస్త తినేవాళ్ళు పచ్చిమిర్చి కూడా తినేస్తారు మార్నింగ్ తినేటప్పుడు। కట్ చేసిన ఉల్లిపాయలు, ముందుగా ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను। ఎంత సింపుల్ కదండి, అన్నంలో నీళ్లు పోసి బాగా మెత్తగా కలిపేసి అందులోనే మనము పాలు పోసి మళ్ళా తోడు వేసినట్టు, పెరుగు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, పాలు బాగా కాస్త వేడిగా ఉంటే బెటర్ అనమాట। ఇంకా ఇలా తయారు చేయడం అండి, చాలా సింపుల్ అసలు, ఇది ఐస్ బిర్యానీ అని కూడా అంటారండి। గ్లాస్లో పోసుకొని తాగేస్తారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, అంతే అండి। చక్కగా కలిపేసి మూత పెట్టి నైట్ అంతా అలాగే వదిలిపెట్టేయాలి, అంటే 10 నుంచి 12 గంటల వరకు బాగా ఫర్మెంటేషన్ అయితే మనకి మార్నింగ్ తినడానికి గుడ్ బ్యాక్టీరియాతో చక్కగా ఈ చద్దన్నం రెడీ అయిపోతుందండి। చూస్తున్నారు కదా, మార్నింగ్ మూత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట, చాలా బాగా ఉంది। ఒకసారి కలిపేసి చూసేద్దాము ఎలా ఉందో లోపల, చూస్తున్నారా చక్కగా చిక్కబడిపోయి బాగా మంచి స్మెల్ వస్తుందండి, మంచి వాసన, కొంచెం లైట్గా పులిసిన వాసన లాగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి। నేను రెగ్యులర్గా ఈ మధ్య తీసుకుంటున్నాం అన్నమాట, ఎందుకంటే సమ్మర్ కదా। అది కాకుండా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, అంతర్జాతీయంగా పేరొందిన తెలుగు డాక్టర్ అండి ఎంఎస్ రెడ్డి గారు, ఫేమస్ డాక్టరు, అమెరికాలో సేవలు అందిస్తున్నారు, ఆయన కూడా ఈ చద్దన్నం గురించి ఈ మధ్య ETV2లో వీడియోలో చెప్పారండి, కావాలంటే ఎవరైనా చూడొచ్చు। ఈ చద్దన్నం గురించి చాలా గొప్పగా, దీంట్లో ఎంత వాల్యూస్ ఉన్నాయి, మనకి ఎంత ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది, గుడ్ బ్యాక్టీరియా ఎంత బాగుంటుంది అనేది ఆయన చెప్పారు, పెద్ద పెద్ద డాక్టర్లే చెప్తున్నారు కదా। ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని అలవాటు మన భారతీయ ఆహారపు విధానంలో ఉందండి, అందుకే మనము రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందంట పసుపు వాడకం కానీ ఇలాంటి చద్దన్నాలు తినడం కానీ। మనం తయారు చేసుకునే ఈ చద్దన్నంలో ఎస్లోఫిల్లస్ బ్యాసిల్లస్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి, అందుకే పెద్ద పేగులకు చాలా మంచిది। చద్దన్నాన్ని ఇలా గ్లాసుల్లో కానీ గిన్నెల్లో కానీ సర్వ్ చేసుకొని స్పూన్తో కానీ తినొచ్చు, లేదంటే అలాగే తాగేయచ్చు, పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు అండి, ఇంటిల్లిపాది తీసుకోవచ్చు హ్యాపీగా। ఎక్కడెక్కడి నుంచో వచ్చి అలవాటు చేసిన పిజ్జాలు, బర్గర్లే తింటున్నామంట, మన ట్రెడిషనల్ రెసిపీ, మన పెద్దవాళ్ళు నేర్పించిన ఈ రెసిపీ మనం రెగ్యులర్గా అలవాటు చేసుకోవడంలో తప్పు లేదండి।
కాబట్టి మన భారతీయుల బ్రేక్ఫాస్ట్ అయిన ఐస్ బిర్యానీ ఈ సద్దన్నాన్ని ఖచ్చితంగా మనందరం తీసుకుందాం, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకుందామండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా అలవాటు చేసుకోండి, ఇది నా రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.